हाय हेलो फ्रेंड्स नेनु मी माधवी वेलकम बैक टू हनी क्रिएटिव वर्ल्ड। ई रोजु वीडियो वच्चेसी एंटंटे इप्पुडु वच्चे समर कदंडी। ई समर लो पिल्ललकी टाप अंड स्कर्ट्स ट्राई चेस्तारु। आ टाप अंड स्कर्ट एला कटिंग अंड स्टिचिंग एला चेयालो ई वीडियोलो चूपिंचेस्तानु। अयिते वीडियोलोकी वेल्लिपोये मुंदु इंका एवरैना चानल सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोंडि। ना वीडियोस लाइक चेयंडि, शेर चेयंडि। ओके फ्रेंड्स, थैंक यू, बाय बाय। नेनु 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి। ఇప్పుడు పైన చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి। దీని ప్రైస్ వచ్చేసి 1 మీటర్ 180 రూపాయస్ పడుతుందండి। హైట్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను। షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అండి। షోల్డర్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్। సారీ అండి, క్లియర్ గా కనబడట్లేదు, కెమెరా కొంచెం ఏదో ప్రాబ్లమ్ గా ఉంది। నేను చాలా వీడియోస్ అలాగైపోయాయండి, నేను చూసుకోలేదు। నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ నీట్ గా వస్తాయండి। ఇప్పుడు చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్ తీసుకుందాం। చెస్ట్ వచ్చేసి 5 ఇంచెస్ అండి, ప్లస్ 2 ఇంచెస్ సిమ్మింగ్ అలవెన్స్। వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి, ప్లస్ 2 ఇంచెస్ సిమ్మింగ్ అలవెన్స్। ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నా అక్కడ స్కేల్తో మార్కింగ్ చేసేసుకోవాలండి। ఇప్పుడు పైన చూపించిన విధంగా రౌండ్గా స్లూప్ తీసుకోవాలండి। నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి। నెక్ హైట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఎక్కడైతే పాయింట్స్ పెట్టుకున్నానో అక్కడ స్కేల్తో మార్కింగ్ చేసేసుకోవాలండి। షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ స్లోప్ పెట్టుకోవాలి। పైన చూపించిన విధంగా స్కేల్తో మార్కింగ్ చేసేసుకోవాలి। ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ పద్ధతిగా కట్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి। ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఓవరాల్ లుక్ వచ్చేసిందండి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని 2 ఇంచెస్ పైన చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో। ఇది ఎందుకంటే ఉక్స్ పెట్టుకోవడానికండి। మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇప్పుడు టాప్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి, స్టిచ్చింగ్ చూద్దాము। ఇప్పుడు ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ 2.5 ఇంచెస్ క్లాత్ తీసుకుని అక్కడ పైన చూపించిన విధంగా ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని ఎక్కడైతే ఎల్చు చూపిస్తున్నానో అక్కడ పాదమందమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। అక్కడ స్టిచ్ చేసానండి। స్టిచ్ చేశాక ఇలాగ మధ్యలో మిడిల్లో నాట్స్ పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసుకుని ఇంకోసారి సన్నని కోసమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇప్పుడు బ్యాక్న బటన్ స్టిచ్ చేసాం కాబట్టి షోల్డర్స్ అటాచ్ చేసుకుందామండి। ఇప్పుడు వెళ్తే ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ షోల్డర్ పాదమందమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। అలా షోల్డర్స్ని 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలండి, 2 సైడ్స్। ఇప్పుడు షోల్డర్ స్టిచ్ చేయడం అయిపోయిందండి। ఇప్పుడు నెక్కి ఇలా క్రాస్ పట్టి తీసుకొని ఇలాగ రౌండ్గా మొత్తం అంతా ఇప్పుడు వెళ్తే ఎక్కడైతే చూపిస్తున్నానో అలా ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। స్టిచ్ చేసేసిన తర్వాత మధ్య మధ్యలో కట్స్ పెట్టుకుని ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ తిప్పుకుని వీడియో ఎలాగైతే చూపిస్తున్నాను అక్కడ సన్నని కోసమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇప్పుడు నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది। ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దాము। ఇందాక క్రాస్ పట్టి అలాగైతే నెక్ స్టిచ్ చేసుకున్నాము, అలాగే ఇంకో క్రాస్ పట్టి తీసుకుని హ్యాండ్స్కి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇప్పుడు పైన చూపించిన విధంగా మధ్య మధ్యలో నాట్స్ పెట్టేసుకొని నేను రివర్స్ తిప్పుకొని సన్నని ఫాల్స్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ని ఇక్కడ 2 ఫోల్డింగ్స్ వేసుకుని పాదం మందం మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అలాగే 2 సైడ్ని కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు టాప్ పార్ట్కి సైడ్ని ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు పైన చూపించిన విధంగా క్లాత్ ఒకటి తీసుకోవాలి. దీని విడ్త్ వచ్చేసి 45 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఏమో సిమ్మింగ్ ఎలవెన్స్ తీసుకున్నానండి. 4 ఇంచెస్ యాక్చువల్ లెంత్. ఇప్పుడు ఇక్కడ పైన చూపించిన విధంగా కింద పార్ట్ని డబల్ ఫోల్డింగ్ వేసేసుకుని పాదం మంది మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. పై పార్ట్కి ఏమో ఇక్కడ మనం లూజ్ స్టిచ్చెస్ వేసుకుంటాం కదండి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి, అలాగే లూజ్ స్టిచ్చెస్ వేసుకోవాలి పాదం మందం మీద. ఇప్పుడు కింద పైన నేను స్టిచ్ చేసుకుంటూ వచ్చేసానండి. ఇప్పుడు ఇలాగ లూజ్ స్టిచ్చెస్ వేసాం కదా దాని ఫ్రిల్స్ లాగా ఇప్పుడు పైన చూపించిన విధంగా కింద దారం ఉంటుంది కదండి, ఆ దారాన్ని ఇలా లాగుతూ ఉంటే దగ్గరగా ఫ్రిల్స్ వస్తాయండి. ఆ ఫ్రిల్స్ని దగ్గరగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు సరిగ్గా చూడండి, ఇప్పుడు నేను దీన్ని రివర్స్ తిప్పుకున్నాను, ఫ్రిల్స్ పెట్టుకున్నది రివర్స్ తిప్పుకొని ఇక్కడ నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ ఒక పాదం మందమే స్టిచ్ చేసుకుంటూ రావాలి. దాన్ని రివర్స్ తిప్పుకొని సన్నని కోసమే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే 2 ఫ్రిల్స్ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలాగైతే స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నానో అలా పాదం మందమే స్టిచ్ చేసుకుంటూ వచ్చారండి. ఇలా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పాదం మందమే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మధ్యలో ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ అలాగే చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి పాదం మందం మీద. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని రివర్స్ తిప్పేసుకుని ఇప్పుడు ఎలాగైతే చూపిస్తున్నానో అక్కడ సన్నని కోసమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. ఈ ఫ్రిల్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ సన్నని కోసమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. అలాగే 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూసారా ఫ్రిల్స్ స్టిచ్ చేసాక ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుందాం. ఇలా 2 పార్ట్ని కంబైన్ చేసేసుకుని సైడ్ని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మనం కొలతల ప్రకారం. అలాగే ఇంకో సైడ్ని కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు టాప్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు కింద షార్ట్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద తీసుకోవాలి. నేను విడ్త్ వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలాగ డబుల్ ఫోల్డ్ వేసేసుకుని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే 4 ఫోల్డింగ్స్ అవుతుందండి. సారీ అండి, హైట్ వచ్చేసి వీడియో క్లిప్ మిస్ అయింది. హైట్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ 2 ఇంచెస్ ఏమో బెల్ట్కి అండి, కింద 1 ఇంచ్ వచ్చి సిమ్మింగ్ ఎలవెన్స్ అండి. ఇప్పుడు ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడ స్కేల్తో మార్కింగ్ చేసేసుకోవాలి. హిప్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నది కింద టెక్స్ట్ రాశాను చూడండి. కిస్తా లూజ్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. చిన్నపిల్లలు 6 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ స్కేల్తో మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు పైన చూపించిన విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. కింద లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఆ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి పైనుంచి కిందకి స్కేల్తో. ఇప్పుడు ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ పైనుంచి కట్ చేసుకుంటూ వచ్చేయాలండి. अब షార్ట్ కటింగ్ అయిపోయిందండి। ఇప్పుడు ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ ఫెయిల్ తో పందం మందమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। అలాగే రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి। ఇప్పుడు టూ సైడ్స్ స్టిచ్చింగ్ చేయడం అయిపోయిందండి। ఇప్పుడు నేను ఎలాగైతే అలాగ ఫోల్డింగ్ చేస్తున్నా అలా ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు కింద లెగ్స్ దగ్గర ఇలాగ డబుల్ ఫోల్డింగ్స్ వేసుకుని పాదం మందమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి। అలాగే ఇంకో సైడ్ని కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇప్పుడు కిస్తా దగ్గర స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇప్పుడు బెల్ట్ని స్టిచ్ చేసుకుందామండి। నేను బెల్ట్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నానండి। ఇప్పుడు బెల్ట్ని ఎలాగైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను అక్కడ అలా ఫోల్డింగ్ చేసుకుని పాదం మందమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి। బెల్ట్ స్టిచ్ చేసుకోవడంలో ఎక్కడైనా డౌట్ అనిపిస్తే నేను ఆల్రెడీ పర్ఫెక్ట్గా బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి 5 టిప్స్ వీడియో పోస్ట్ చేశాను। ఇంకెవరైనా చూడబోయింది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి। ఇలా గ్యాప్ ఉంచుకొని బెల్ట్ స్టిచ్ చేసుకోవాలండి। నేను బెల్ట్ విత్ వచ్చేసి 60 ఇంచెస్ తీసుకున్నాను। బెల్ట్ని ఏదైనా పిన్ని సాయంతో లోపలికి పెట్టేసుకోవాలండి। అలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా పెట్టేసుకున్నాక బెల్ట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి। ఇప్పుడు దీనిపైన పాదం మందమే స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాము। స్టిచ్ చేసామండి। ఇప్పుడు బెల్ట్ని మిడిల్లో 2 సైడ్స్ లాగుతూ అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాము। మా పాప ఈ డ్రెస్లో ఎంతో క్యూట్గా ఉంది కదండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।